హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మనకనేది అతి త్వరలో మనకనేది వ్యాలంటైన్స్ డే అనేది మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాగ మీ లవర్ ఫొటోస్ కావచ్చు, మీరు అనేది ఇలా ఎడిట్ చేసి మీరు అనేది వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ అనేది చేసినట్టయితే కూడా చాలా అంటే చాలా ఫిదా అవుతారు ఫ్రెండ్స్. అది ఏ విధంగా ఎలా అనేది క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క వీడియో అనేది మీరు ఎండు వరకైతే చూడండి, స్కిప్ అయితే అసలు చేయదు. స్కిప్ చేస్తే కూడా మీకు అనేది అసలుకే కానీ ఏమే కానీ అర్థం అనేది కాదు. స్కిప్ చేయకోకుండా వీడియో ఎండు వరకైతే చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మీకు అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి సాంగ్ లిరిక్ కావాలన్నా కానీ నాకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా ఇచ్చేయండి, అలాగే కింద నా వాట్సాప్ గ్రూప్లో ఆ సాంగ్ అనేది నాకు అనేది సెండ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆ యొక్క సాంగ్కి అనేది లిరికల్ అనేది నేను అనేది క్రియేట్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక మనం అనేది టాపిక్లోకి అయితే వెళ్ళేద్దామా ఫ్రెండ్స్? లెట్ గెట్ స్టార్ట్ అయింది. మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేసి 9:16 రేషియో పైన మీరు అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ అయితే చేసాక ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చేస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియోని. ఇక్కడ మీడియం ఫస్ట్ ఆప్షన్ లేకి మీడియా లేకి వెళ్ళేసేయండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అనేది 30 సెకండ్స్ అనేది ఇచ్చేసేయండి మనకు, ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కావచ్చు. 30 సెకండ్స్ అనేది ఇచ్చేసేయండి. ఇలా మీరు అనేది 30 సెకండ్స్ అనేది ఇచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇలా సెట్ చేసుకునే తర్వాత ఇక్కడ సిజరింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేస్తే కూడా ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసేయండి, ఆఫ్లో ఉంటుంది. ఫుల్ అనేది ఇచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన మీరైతే ట్యాప్ చేసి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేయండి. ఎనేబుల్ అనేది ఇచ్చేసిన తర్వాత దీన్ని కొద్దిగా మనం అనేది బ్యాక్ స్క్రోల్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో అనేది మీరు అనేది యాడ్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోటో అనేది ఇక్కడ మీరు అనేది యాడ్ అనేది చేసేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా జూమ్ అనేది చేసేసేయండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ అనేది చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిలీట్ ఆప్షన్ కింద 3 డాట్స్ ఉండే కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు అనేది ఇచ్చేసిన తర్వాత ఇలా అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా ఇచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది ఒక ఇమేజ్ అనేది ఇవ్వాలనుకుంటే ఒక ఇమేజ్ అనేది ఇవ్వండి, లేదంటే కూడా ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే మనకు అనేది ఈ విధంగా ఇలా అనేది సెట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఫోటోని ఇలా ఎడిట్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్, వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది. సో ఫ్రెండ్స్, ఇలా ఎడిట్ అనేది చేసేసాక సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ యొక్క ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేస్తే కూడా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, మనకు అనేది ఇలా అనేది మనకు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం అనేది యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ ఇమేజ్ లేక వెళ్ళేసి ఓవరాల్ యానిమేషన్ లేక వెళ్ళేస్తే కూడా ఇక్కడ 3rd ఆప్షన్ పైన అయినా మీరు ట్యాప్ అయితే చేయండి, లేదంటే 1st ఆప్షన్ పైన అయినా మీరు అనేది ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మనకు అనేది 3rd ఆప్షనే మనకైతే
బాగుంది కాబట్టి మనం అనేది థర్డ్ ఆప్షన్ పైనే మీరు ట్యాప్ అయితే చేయండి. ఇందులో మనకు మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ని మీరే సెలెక్ట్ అనేది చేసుకొని మీకు నచ్చినట్లు మీరు అనేది క్రియేట్ అయినా మీరు అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అనేది. సో ఈ విధంగా మీరు అనేది యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఇలా అనేది ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చేసిన తర్వాత మీకు నచ్చిన యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం అనేది ఎలా రిమూవ్ చేయాలా, మనకు కావాల్సిన సాంగ్ అనేది ఎలా అనేది మనం అనేది సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ అయితే చేసేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనకు అనేది రిమూవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మనకు అనేది ఎలా రిమూవ్ అయిపోయిందో. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆడియో లెక్క వెళ్ళేస్తే ఇందులో మీకు కావాల్సిన సాంగ్స్ అన్నీ ఉంటాయి. మీ మొబైల్లో ఏ సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అన్నీ ఇందులో మీకు డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన సాంగ్ అనేది ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా ముందుకు స్క్రోల్ చేసేసి మీరు అనేది ఫస్ట్ నుంచి మీరు అనేది ప్లే చేసుకోండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఏ విధంగా మనకు రిమూవ్ అనేది చేసేసి మనం అనేది మనకు నచ్చిన సాంగ్ అనేది ఎలా క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ వీడియోని వ్యాలెంటైన్స్ డే రోజు ఇలా మీరు అనేది క్రియేట్ అనేది చేసేసుకొని ఇలా మీరు అనేది అప్డేట్ అనేది వాట్సాప్ స్టేటస్ వీడియోలో మీరు అనేది అప్డేట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా చాలా నైస్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఎడిట్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. సో అంతా మీరు అనేది మీకు నచ్చిన విధంగా మీరు అనేది సెట్ చేసుకునే తర్వాత ఇక్కడ షేరిడ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ మీకు అనేది ఎంత మెగాపిక్సెల్ కావాలో అంత మెగాపిక్సెల్లో మనకు అనేది ఇక్కడ అనేది మనం అడ్జస్ట్ అనేది చేసేసుకొని ఇక్కడ మనకు అనేది ఫ్రేమ్ రేట్ వచ్చేసి 13 కాబట్టి 13 మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. 13 మీరు సెట్ చేసుకునే తర్వాత ఇక్కడ మీకు ఎంత ఎంబీలో కావాలో ఆ క్వాలిటీలో అంత ఎంబీలో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.